ఎన్ని పప్పాలు లెక్క పుష్పం లెక్క వచ్చిందా అంతే అని చెప్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను బాగున్నాను. సుమ్మాన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు కూడా 2 డేస్ వ్లాగ్స్ అన్నమాట. 2 డేస్ వ్లాగ్ ఒక దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఫీవర్ అండ్ కొంచెం అటు ఇటు తిరగడం ఉంది కాబట్టి, ఆ మాల్ ఇంటికి అటు ఇటు తిరుగుతున్నాను కాబట్టి వీడియో రికార్డ్ చేయడం కుదరట్లేదు. సో ఈ సండే అన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసాము. మా ఇంటి దగ్గర సమ్మక్కం చేసుకున్నాము అండ్ మా మేనత్త పెద్దత్త వాళ్ళ ఇంటి కాడ కూడా సమ్మక్కం చేశారు. సో అక్కడికి వెళ్ళాము. అక్కడి క్లిప్ అన్నమాట, చిన్న బిట్ మమ్మారిది ఎత్తు బంగారం ఇచ్చారు, అది క్లిప్ అన్నమాట. చిన్న వీడియో తీశాను. అక్కడ ఎక్కువ వీడియోస్ తీయలేదన్నమాట, ఎందుకంటే చాలా రోజుల తర్వాత అందరం కలిసాం కాబట్టి ఏం మాట్లాడుకుంటూ ఉండేసరికి వీడియో ఎక్కువ తీయలేదు. అండ్ ఇక్కడ మా చిన్నోడు చూడండి ఎలా ఆడుతున్నారు. అంటే మా ఇంటి దగ్గర కూడా సమ్మక్కం చేసాము, మా అత్తమ్మ చేసింది. చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట. బండి మీద ఒక 40 to 45 minutes వరకు టైం పట్టుద్ది అన్నమాట వస్తే. సో వచ్చేసాము 11కి స్టార్ట్ అయితే 12 వరకు వచ్చేసాము. నా బొట్టు చూసారా ఇక్కడ ఎంత పెద్దగా ఉందో, సేమ్ అమ్మవారి లాగే ఉందన్నమాట. ఇక మళ్ళీ అక్కడ ఏం వీడియో షూట్ చేయలేదు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. 4 స్టార్ట్ అయ్యాము, 4 to 5 వరకు ఇంటి దగ్గర ఉన్నాను. సో మా పిల్లలు ఇక వచ్చినాక ఫ్రెష్ అవుదామంటే ఇంట్లో కొంచెం పనులు ఉండే, అవన్నీ పనులు చేసుకొని తినే టైంలో ఫ్రెష్ అప్ అయిపోతావు, పని అయిపోతుంది కదా అన్నట్టుగా దోశ పిండి వెళ్ళేటప్పుడు నానబెట్టుకు వెళ్ళాలన్నమాట దోశకు బ్రేక్ఫాస్ట్ కోసము. సో ఇడ్లీ ఆల్రెడీ 2 డేస్ తినిచి తింటున్నాం కాబట్టి తినాలనిపించగా దోశ బ్యాటర్కి నానబెట్టేసి వెళ్ళి అది వచ్చాక మిక్సీ పెట్టాను. మా పిల్లల్ని మా హస్బెండ్ పట్టుకున్నాడు అనమాట. మా హస్బెండ్ వచ్చాడు హైదరాబాద్ నుంచి. సో ఇక దోశ పిండి అవన్నీ మిక్సీ పట్టేసుకొని కిచెన్ అంతా క్లీన్గా చేసాను. కుకింగ్ ఏం చేయలేదన్నమాట. ఇక ఆ రోజు సండే, అత్తమ్మ వాళ్ళు ఇది కోడిని వస్తాం కదా సమ్మక్కకి, సో అదే ఉంటే కట్ చేసేది మండే మార్నింగ్ అనమాట. మండే మార్నింగ్ మా పిల్లాడి స్కూల్లో, మా పెద్దోడి స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ఉందన్నమాట. సో దానికోసం ఇన్వైట్ చేశారు. కానీ మేము 10 వరకు వెళ్తే పాప మా ఊరు రన్నింగ్ చేసే చూసేవాళ్ళం, బట్ వెళ్ళలేకపోయాం. అక్కడ మా ఊడు కూర్చున్నాడు, మమ్మల్ని పట్టించుకుని కూడా పట్టించుకోవట్లేదు, అంటే చూడలేదు. చూసిన తర్వాత కూడా రాలేదు. నేను పిలిచేంతవరకు అక్కడే టీచర్స్ దగ్గర ఉన్నాడనమాట. ఇండియన్ పబ్లిక్ స్కూల్ అనమాట. అంటే 10కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4 వరకు కంప్లీట్ అవుతాయి అన్నారు. బట్ ఇక్కడ మేము 11:30 ఆల్మోస్ట్ 12 అయింది వెళ్ళేసరికి. సో మేము వెళ్ళాక మిగతా పేరెంట్స్ చైల్డ్ గేమ్స్ కూడా ఆడిపిస్తున్నారనమాట. మా హస్బెండ్ ఆడలే కానీ నేను ఒక గేమ్ ఆడాను. అండ్ ఎక్కువసేపు కూడా ఉండలేదు, ఒక 1 వరకు 1/4 to 1 ఒక్క జస్ట్ ఒక 45 minutes 50 minutes ఉన్నాము అంతే, అంతకంటే ఎక్కువ ఉండలేదు. మా చిన్నోడు ఏడుస్తున్నాడు, మళ్ళీ ఇంటి దగ్గర వర్క్ చేస్తున్నాం కదా దానికోసం వర్కర్స్ వచ్చారనమాట. సో అది చేయడానికి వస్తే ఇక కొంచెం ఇంటి దగ్గర వర్క్ ఉంటుంది కదా అని మేము కూడా తొందరగానే ఇక వచ్చేసాము. మళ్ళీ అక్కడ ఎండ ఉంది, మా చిన్నోడు ఉండలేకపోయాడు. అంటే టెంట్లు వేశారు, అవన్నీ వేశారు, కానీ ఇక చూడండి ఎట్లా మంచిగా కూర్చున్నాడు ముద్దపప్పులాగా. ఏమన్నా గేమ్ ఆడమంటేనేమో అస్సలు ఆడలేదనమాట. అంటే మరీ అంత ఏ గేమ్ పెట్టలేదు, కానీ కప్పగంతులు పెట్టారు పేరెంట్ బాయ్ పేరెంట్కి, అంటే ఫాదర్కి మదర్కి ఏమో ఇట్లా పిల్లాడితోనే పెట్టారనమాట. సో ఆ గేమ్స్ ఉన్నాయన్నమాట. నేను కూడా ఒక గేమ్ ఆడాను చూడండి, నాకు ఇష్టం అన్నమాట. మా హస్బెండ్కి ఏమో అంటే చూస్తూ మేము ఆడుతుంటే మేము ఎంజాయ్ చేస్తుంటే కూర్చొని చూసుకుంటూ ఉండడం ఇష్టము. నాకేమో పార్టిసిపేట్ చేయడం ఇష్టం కానీ అవ్వదన్నమాట. మా చిన్నోడితోనూ లాస్ట్ ఇయర్ మా పెద్దోడు అచివ స్కూల్లో ఉన్నప్పుడు కూడా ప్రోగ్రామ్స్ ఉండే, కానీ అప్పుడు కన్సీవ్ అవ్వడం వల్ల మా చిన్న ప్రెగ్నెన్సీ టైంలో వెళ్ళలేకపోయాను. అండ్ మా చిన్నోడు పుట్టాక కూడా వెళ్ళలేకపోయాను. అండ్ ఇదన్నమాట యూకేజీ వాళ్ళకి పెట్టిన గేమ్, ఇట్లా లెగ్స్ పైన ఇట్లా పెట్టుకొని వాళ్ళని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట. అస్సలు అంటే పేరెంట్స్ తప్పు కాదు, చైల్డ్ తప్పు కాదు, మంచిగా గట్టిగా పట్టుకుంటున్నారు కానీ పిల్లలు తొందరగా కాలు ఎత్తేస్తున్నారు. సో కాలు ఎత్తేయడం వల్ల స్లో అయిపోవడం, మళ్ళీ ఎక్కడ ఇట్లా పడిపోతారు కదా మనకి సడన్గా.
సో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ రౌండ్లో వచ్చింది, కానీ ఇక లాస్ట్ రౌండ్లో మా పెద్దోడు అసలు ఊరికి ఊరికే కాల్ తీస్తూ ఉన్నాడు, అనమాట. అండ్ చూడండి, అయ్యో చూడండి ఎట్లా పడిపోతున్నారు. నాకు మంచిగా అనిపించింది, ఉండాలనిపించింది, కానీ అసలు ఉండలేకపోయాను అనమాట. అండ్ మా పెద్దోడు కూడా మాలో డాడీ టైపే, ఏమున్నా కూర్చోవడం కావాలి, పార్టిసిపేట్ చేయడం వద్దు, హాయిగా మంచిగా టెంట్ కింద కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో చూడండి, నేను కూడా ఆడుతున్నాడు ఇక్కడ. స్కూల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, అంటే మంచిగా ఉందన్నమాట స్కూల్. నేను అంటే రిగ్రెట్ ఏం లేదు ఇందులో జాయిన్ చేయించడానికి. ఫ్యాకల్టీ కానీ కేరింగ్నెస్ కానీ అదంతా బాగుంటుందన్నమాట, చాలా బాగా చూసుకుంటారు. చూడండి, మంచిగా ఫస్ట్కి వచ్చాను, అంటే నేను సరిగ్గా బ్యాలెన్స్ చేశాను. కొంతమంది ఏమంటే చూడండి ఎట్లా పట్టుకొని వస్తున్నారు, అంటే వాళ్ళ మిస్టేక్ కాదు, పిల్లలు పడిపోతారని వాళ్ళకి భయం, పేరెంట్స్ ఏమో ఎక్కడ పడిపోతారో పిల్లలు అన్నట్టుగా భయం అన్నమాట. సో ఇక్కడ మిస్ అయిపోయిందనమాట. మాకు ఆవిడ కాల్ తీస్తూ ఉండేసరికి ఇక నేను కూడా డ్రాప్ అయిపోయాను, ఎక్కువసేపు ఉండలేదు. మళ్ళీ అందులో ఏమంటే మా చిన్నోడు ఏడుస్తూనే ఉన్నాడు, ఇక వాడిని వదిలిపెట్టి ఎందుకులే అన్నట్టుగా ఇక గివప్ ఇచ్చేసుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడ నేను వచ్చి మళ్ళీ వాడు ఫీడింగ్ కదా, ఫీడింగ్ అయ్యేసరికి మా ఎండ ఫుల్గా ఉంది, ఫుల్ ఆకలితో ఉన్నట్టుగా. ఇక అన్నం తినిపించుకొని వచ్చినా కూడా మీకు ఫీడింగ్ కోసం ఏడుస్తారు కదా. ఇక చూడండి, మా వాడు ఇక్కడ గడ్డిలో మంచిగా ఆడుతున్నాడు. మా చిన్నోడికి ఏమంటే ఇట్లా మంచిగా బయట తిరగడం, బయట ఆడుకోవడం, ఇంట్లో అస్సలు ఉండకూడదు అన్నమాట. ఎప్పుడు బయట షికారులకి ఆడుతూనే ఉండాలి. అండ్ స్కూల్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ యాక్టివిటీస్ అండ్ పేరెంట్స్కి కూడా స్నాక్స్ ప్రొవైడ్ చేయడం అదంతా చాలా బాగా జరిగిందనమాట. ఇక వచ్చేసి వెజిటబుల్స్ తెచ్చుకున్నాము వచ్చేటప్పుడు. ఈరోజు మండే కాబట్టి మాకు సుల్తాన్బాద్లో మార్కెట్ ఉంటుంది. ఇక సో వచ్చాక చాలాసేపటి వరకు మా పెద్దోడు చిన్నోడు పడుకోలేదనమాట. ఇక మా పెద్దోడు మాతో వస్తానని ఏడుస్తాడేమో అనుకున్నాను, బట్ అలా ఏం ఏడవలేదు. బాయినా అంటే బాయ్, నేను అందరం వెళ్దాం ఒకసారి ఈవినింగ్ అన్నాడు, కానీ వద్దు ముందు వెళ్ళాలి, వర్కర్స్ ఉన్నారు ఇంటి దగ్గర అంటే ఓకే బాయ్ అని చెప్పేసి వచ్చాడనమాట. ఆడు వాడి పని చేసుకున్నాడు, మేము వచ్చేసాము. అండ్ వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్, బన్ ప్యాకెట్స్ అట్లాంటివి తెచ్చాను. సో నేను ఒక షార్ట్లో వెజిటబుల్ ఎలా సెగ్రిగేట్ చేసుకుంటాను, ఎలా అయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయనేది కూడా షార్ట్ పెడతాను చూడండి. అండ్ ఇక్కడ చెప్పాను కదా మెంతి తెచ్చాను. నాకు మెంతి టమాటో కర్రీ అంటే చాలా నచ్చుతుంది. అంటే చిన్నప్పుడు ఎక్కువ తినకపోయేదాన్ని, కానీ ఇప్పుడు బాగా నచ్చుతుంది అనమాట. అండ్ కంకులు ఇక్కడ ఎక్కడికంటే మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నాం కదా ముందు రోజు, సమక్కం చేసుకుంటే సో అక్కడ అన్నమాట. సో తెచ్చుకున్నాము, అవి చేసుకోవాలన్నమాట అప్పలాగా. అది కుదరట్లేదు, ఈరోజు అవుతేమో అనుకున్నాను, బట్ ఈరోజు అటు వెళ్ళి వచ్చి అవన్నీ సగ్రిగేట్ చేసుకొని పెట్టుకునేసరికి టైం అయింది. నేను ఇక్కడ చూసారా పాలకూర, నేను ఎప్పుడు కానీ ఇట్లా కట్ చేసుకొని స్టవ్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నేను ఎప్పుడు కానీ మ్యాక్సిమం వెజిటబుల్స్ తెచ్చిన రోజే వాటిని ఫ్రెష్ అప్ అంటే ఫ్రెష్గా చేసేసి స్టవ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ డేకి ప్లాన్ చేసామనుకోండి, అమ్మ ఇప్పుడు ఓపిక లేదని పెట్టేస్తే మొత్తం వాటర్ పట్టిపోతాయి. ఇంకా గ్రీన్ లీవ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, లీఫీ వెజిటబుల్స్, అవైతే అసలు ఎందుకు పనికి రాకుండా వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు వాటర్ కొట్టేస్తూ ఉంటారు వెజిటబుల్స్కి చాలా. సో అందువల్ల అవి అట్లా ఉంటుంది మాత్రం పాడైపోతాయి మార్నింగ్ వరకు మ్యాక్సిమము. అండ్ అవన్నీ బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా మనకి క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇంకా అట్లాంటివి ఉంటే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే వెజిటబుల్స్ అంతా మాయిశ్చర్ అది లాగేసుకుంటుంది క్లాత్ బ్యాగ్. అండ్ ఇక్కడ వర్కర్ కోసం మా కోసం టీ పెట్టేసుకున్నాను. అండ్ తోటకూర తెచ్చాను అనమాట, చాలా రోజులు వచ్చింది కదా తినకుండా అని తెచ్చేసి వాటిని కూడా కట్ చేసి అవి ఉంటాయి కదా. ఈ కూర చాలా బాగుంటుంది, నూకల కూర అంటారు మా సైడు, మీకు తెలుసా, తెలుసో లేదో కమెంట్ చేయండి. దీన్ని కూడా కట్ చేసి అంటే మస్తు వాటర్ వేసారనమాట. ఇది వెయిట్ లెక్క హాఫ్ కేజీ లెక్క జోకిస్తున్నారు, అంటే కొంతమంది ఏమో కట్టలు కట్టి కట్టల ప్రకారం అమ్ముతారు, కొంతమంది ఏమో వెయిట్ వేసి జోకిస్తారు. నువ్వు వెయిట్ వేసింది జోకి తీసుకున్నాను అనమాట. కట్టలు కట్టింది అదంతా కొంచెం అంతేదో రకంగా ఉంటుంది గడ్డి గడ్డిలాగా. సో ఇది వెయిట్ వేసింది తీసుకున్నాను, కానీ మొత్తం వాటర్ కట్ చేసి వేశారు. సో ఇది ఎట్లాగో స్టోర్ చేయడానికి పనికి రాదు. సో ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే అది మార్నింగ్ వండితే మా చిన్నోడికి ఈజీగా స్కూల్కి వందేస్తుంది, బాక్స్ కోసం లంచ్ బాక్స్ కోసం కూడా అవుతుంది అన్నట్టుగా అంతా చేసి పెట్టేస్తున్నాను అనమాట. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. అండ్ మా పెద్దోడు వచ్చేసాడు స్కూల్ నుండి, చూస్తున్నారు ఆడెప్పుడు టీవీ చూస్తూనే ఉంటాడు. సో అవి కూడా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. అండ్
మార్నింగ్ వచ్చేసి నేను కొంచెం టమాటా పప్పు కర్రీ చేశాను. సో దానిలోకి కొంచెం చారు చేస్తున్నాను అనమాట తినాలనిపించి. అండ్ ఇక చారు చేసిన తర్వాత కిచెన్ మొత్తం ఘోరంగా ఉందన్నమాట. వెజిటబుల్స్ కట్ చేసి అదంతా చేసి పెట్టాను కదా. సో పచ్చిపులుసు అనమాట నాకు చాలా ఇష్టం, మరి పెద్దోడు కూడా చాలా ఇష్టం అనమాట, చాలా ఇష్టంగా తింటాడు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.